దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానాంశము అసూయను ఎలా జయించాలి. చూడండి, కొన్ని కనబడే పాపాలు ఉంటాయి, మరికొన్ని కనబడినటువంటి పాపాలు ఉంటాయి. అసూయ అనేది కనబడినటువంటి పాపం. ఇది హృదయంలో లోపల ఇది క్యాన్సర్ లాగా మనిషిని తినేసేటువంటి పాపం. ఈ అసూయ అనేది మనిషికి సమాధానం లేకుండా చేస్తుంది. ఈ అసూయ అనేది ఇతరుల మీద కోపగించుకునేటట్లుగా చేస్తుంది. అసూయ అనేది ఇతరుల మీద పగ తీర్చుకునేదిగా చేస్తుంది. ఈ అసూయను బట్టి ఆ మనిషి సంతోషంగా ఉండలేడు. కనుక అసూయ అనగా మనకు లేని ఇతరులకు ఉన్నప్పుడు దానిని బట్టి మనం కృంగిపోవటం. మన బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే, మరి రాహేలు తన అక్క అయినటువంటి లేయ మీద అసూయపడింది. ఎందుకు అసూయపడింది అంటే తనకు బిడ్డలున్నారు, మరి రాహేలుకు బిడ్డలు లేరు. అసూయపడి ఏం చేసిందంటే యాకోబుతో గొడవ పెట్టుకుంది. నాకు సంతానాన్ని ఇస్తావా ఇవా అని చెప్పి యాకోబుతో గొడవ పెట్టుకుంటుంది. యాకోబు అంటున్నాడు, నేను దేవునికి ఏమన్నా ప్రతిగా ఉన్నానా అంటున్నాడు. సంతానం ఇచ్చేది దేవుడు కదా, నన్ను అడుగుతావేంటి? నేను కేవలం సంసారం చేసేవాడిని, కేవలము నిన్ను హత్తుకుని ఉండేవాడిని, కానీ సంతానం ఇచ్చేది దేవుడు అని చెప్పి యాకోబు ఒప్పుకున్నాడు. చూడండి, రాహేలులో ఏముంది అని అంటే అసూయ ఉంది, అసూయ ఉంది. తన అక్కయందు అసూయ పడుతుంది రాహేలు. అలాగనే మానవుని జీవితంలో కూడా ఎవరికైనా ఏదైనా ఉంటే లేని దానిని బట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అసూయపడుతూ ఉంటారు, అసూయపడుతూ ఉంటారు. అసూయను మనం ఎలా జయించాలి అనేది మనం నేర్చుకోవాలి. అసూయ అనేది ప్రతి వారిలో కూడా ఉండొచ్చు, కానీ అసూయ అనే పాపం నుంచి మనం బయటపడకపోతే, అసమాధానం అనే పాపం నుంచి, అశాంతి అనే పాపం నుంచి, భయము భీతి ఇక రకరకాలైనటువంటి కోపము ఈర్ష పగ వీటన్నీ కూడా మనలో ఒక పాపాన్ని బట్టి ఒక చైన్ లాగా ఇవన్నీ కూడా మనలో పెరుగుతూ వస్తాయి. కనుక అసూయ అనే పాపంలో నుంచి మనం బయటికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే అసూయ అనేటువంటి పాపంలో నుంచి మనం బయటపడతామో మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాం. అసూయ అనేది మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడు. అసూయ అనేది మనలో ఉంటే మనం ఎక్కువ సమయం ప్రార్థనలో గడపలేము. అసూయ అనేది కనుక మనలో ఉంటే మనం ఇతరులకు క్షేమకరంగా దీవెనకరంగా మనము గడపలేము. కనుక అసూయను ఎలా నేను చేయించాలి అని మనము ఆలోచన చేయాలి. అసూయ నుంచి నేను ఎలా నేను బయటపడాలి, దేవుడు నన్ను ఎలా బయటపడేస్తాడు అని చెప్పి మనము దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తామో, అయ్యే అసూయ అనే పాపం నుంచి నేను విడుదల పొందటానికి నా పట్ల కృప చూపించయ్యా అని దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుంటామో, ఊహించని రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాపంలో నుంచి మనల్ని బయటపడేస్తాడు. అయితే మనలో ఏముండాలి అని అంటే దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. ఎప్పుడైతే దేవుని పట్ల ఆసక్తి ఉంటుందో, ఎప్పుడైతే దేవుని పట్ల ఒక బలమైనటువంటి తపన ఉంటుందో, ఖచ్చితంగా ఈ పాపంలో నుంచి దేవుడు నన్ను బయటపడేస్తాడు అనేటువంటి ఆశ నీలో ఉంటుందో, నీ ఆశని బట్టి, నీ ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో పనిచేసి అసూయ అనే పాపం నుంచి దేవుడు నిన్ను బయటపడేస్తాడు. యేసేపు కన్నటువంటి కలలను బట్టి వారి అన్నలందరూ కూడా యేసేపు మీద అసూయపడ్డారు. అసూయపడితే అసూయపడ్డారు, కానీ ఏం చేస్తున్నారు, పగబట్టారు. వాడు పగబట్టారు, పాము పగబట్టినట్టుగా యేసేపు యొక్క సహోదరులు పగబట్టి యేసేపును చంపాలని కోరుకున్నారు. యేసేపును చంపాలని కోరుకుని ఎవరిని, మరి దోతాను అనేటువంటి ప్రాంతానికి యేసేపు వచ్చినప్పుడు యేసేపును గుంటలో పడేశారు. రూబేన్ అడ్డుపడకపోతే యేసేపును అప్పుడే వాళ్ళు చంపేసి ఉండేవాడు. చూడండి, అసూయ అనేది ఎంత భయంకరమైందంటే ఒక వ్యక్తిని హత్య చేయడానికి కూడా ప్రేరేపిస్తుంది, వ్యక్తిని నాశనం చేయడానికి కూడా అది. కాబట్టి అసూయ అనే పాపాన్ని ఎంత త్వరగా నిలవండి తీసుకుంటే నువ్వు అంత త్వరగా అభివృద్ధిలోకి వస్తా. నువ్వు నీకు అభివృద్ధికి ఆటంకము అసూయ కావచ్చు, అసూయ కావచ్చు. చూడండి, వారికి ఉన్న అసూయను బట్టి మరి యేసేపును ఇతర దేశస్తులకు అమ్మేశారు. వారు ఏమాత్రం కూడా అభివృద్ధి కాలేదు. కానీ అసూయ లేనటువంటి యేసేపు మాత్రము ఏమండి అంచులంచులుగా అభివృద్ధి చెందాడు. ఏమండి, చిన్న తలంలోనే తల్లిని రాహేలను కోల్పోయినా, యవన కాలంలో తండ్రి అయినా, యాకోబుకు దూరమైనా, అనల చేత అమ్మబడిన, పోతీపుర ఇంట్లో ఉన్నప్పుడు, ఐగుప్తిని ఇంట ఉన్నప్పుడు, వర్ధిలను అని వాక్యంలో రాయబడు.
మనం అభివృద్ధి చెందాలి, మనం వర్ధిల్లాలి అని అంటే మనం ఏ పాపాన్ని విడిచిపెట్టాలంటే అసూయ అనేటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టాలి. నాకంటే ఇతరులు అందంగా ఉన్నారు, అందాన్ని చూసి కొంతమంది అసూయపడతారు. నాకంటే ఇతరులు ధనం కలిగి ఉన్నారు, అసూయపడతారు. నాకంటే ఇతరులు మంచి అధికారంలో ఉన్నారు, అసూయపడతారు. నాకంటే ఇతరులు మంచి హోదాలో ఉన్నారు, మంచి పేరు కలిగి ఉన్నారని చెప్పి వారిని బట్టి చాలామంది అసూయపడుతుంటారు. దేవుడు నీకు ఇవ్వని దాన్ని బట్టి నువ్వు బాధపడద్దు, చెందపడద్దు, అసూయపడద్దు. దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో దానిని బట్టి సంతోషించి నువ్వు దేవుని స్తుతించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కూడా కృప చూపిస్తాడు. ఒకవేళ రాహేలే గనుక ఏమని లేయ మీద అసూయపడకుండా దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే రాహేలు మానవుని దేవుడు ఆలకించి రాహేలిక గర్భాన్ని కూడా దేవుడు తెరిచేవాడు. ప్రభా, మా అక్కను ఆశీర్వదించావు నాయన, సంతానం ఇచ్చావు ప్రభా, నాకు కూడా సంతానం ఇవ్వు నాయన, నేను కూడా నీ బిడ్డనే కదా ప్రభా అని చెప్పి తన అక్కను అసూయపడకుండా మరి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా రాహేలు కూడా దేవుడు సంతానాన్ని ఇచ్చేవాడు. అక్కడ రాహేలు అక్కయందు అసూయపడి యాకోబుతో గొడవ పెట్టుకుంది, పొట్లాట పెట్టుకుంది. ఈరోజు చాలామంది స్త్రీలు ప్రక్కింటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి శోభ ఉందని, ఏసీ ఉందని, వాళ్ళకి ఏ విలువైన వస్తువులు ఉన్నాయని, విలువైనటువంటి చీరలు ఉన్నాయని ఏమండి వారి మీద అసూయపడి ఇంటికి వచ్చి భర్తతో గొడవ పెట్టుకుంటుంటారు. మనకు ఆ శోభ సెట్ లేదు, మనకు ఆ విలువైనటువంటి వస్తువులు లేవు, మనకు ఆ ఖరీదైనటువంటి కారు లేదు అని చెప్పి భర్తతో ఏం చేస్తుంటారంటే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, పోట్లాడుతూ ఉంటారు. కాబట్టి నువ్వు ఆ రీతిగా పోట్లాడుకోకుండా గొడవలు పెట్టుకోకుండా ఉండాలంటే దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో దానిని బట్టి సంతృప్తి కలిగి నువ్వు దేవుణ్ణి స్తుతించు చూడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. రాహేలు తర్వాత కాలంలో ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని ఆమె కూడా దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఆవిడ కోరికను కూడా దేవుడు తీర్చాడు. తగిన కాల సమయంలో దేవుడు కార్యాన్ని చేసి ఆయన నీ జీవితంలో కూడా తన కార్యాన్ని జరిగించాలి అంటే నువ్వు త్వరగా ఏ విడిచిపెట్టాలంటే అసూయను విడిచిపెట్టాలి. అసూయ అనే పాపాన్ని విడిచిపెట్టకపోతే మీ ఇంట్లో గొడవలు ఉంటాయి, పోట్లాట్లు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన కలహాలు ఉంటాయి. దేని బట్టి వస్తాయో తెలుసా? అసూయను బట్టి వస్తున్నాయని నువ్వు గుర్తించావా? ఇతరుల పట్ల నువ్వు పడేటువంటి అసూయను బట్టి ఇంటివారితో గొడవ పడుతూ ఉంటావు. ఇతరులు చూసి అసూయ పడినప్పుడు ఇంట్లో నువ్వు తగాదాలు పడుతూ ఉంటావు. కనుక ఈ విషయాన్ని గమనించి ఎంత త్వరగా నువ్వు అసూయను విడిచిపెడితే నువ్వు అంత అభివృద్ధికరమైనటువంటి జీవితంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి అసూయ అనే పాపానికి నువ్వు దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఖచ్చితం మన యేసయ్యకు మాదిరిలో యేసయ్యకు గుణగానాలు కలిగి మనం జీవించాలని దేవుడు కోరు. అలాగనే మరి ఇక ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినప్పుడు ఫిలిష్టీయులు అందరూ కూడా ఇస్సాకును చూసి ఏం చేశారంటే అసూయపడ్డారు, అసూయపడ్డారు. ఎప్పుడైతే అసూయపడ్డారో అసూయపడినప్పుడు ఏమండి ఆ ఇస్సాకు ఇక తండ్రి తాపించిన భావాలన్నింటి కూడా వాళ్ళు పూర్తి చేశారు, ఇస్సాకు నష్టం కలగజేశారు. మనం ఎవరైనా అసూయపడుతూ ఉంటామో మనం ఏం చేస్తామంటే వారికి నష్టాన్ని కలగ చేయాలని మనం చూస్తూ ఉంటాం, వారికి కష్టాన్ని కలగ చేయాలని మనం చూస్తూ ఉంటాం, వారిని ఏదో ఒక రీతిగా బాధ పెట్టాలని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇస్సాకు బాధపడలేదు. ఇస్సాకు తను కలిగి ఉన్న స్థితిని బట్టి దేవుని స్తుతించాడే తప్ప, తను కలిగి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుణ్ణి గణపరిచాడే తప్ప ఇస్సాకు కృంగిపోలేదు. ఏమండి మరి ఇస్సాకు తవ్వించినటువంటి బావుల్లో మచ్చీలు పడినప్పుడు వాళ్ళు వచ్చి గొడవలు పెట్టుకున్నప్పుడు ఇస్సాకు వారికి దూరంగా వెళ్ళిపోయాడు, వాటిని విడిచిపెట్టాడు, విడిచిపెట్టాడు. అందుకనే ఇస్సాకు దేవుడు తోడుగా ఉండి అంచెలంచెలుగా ఇస్సాకును దేవుడు వర్ధిల్ల చేశాడు, వర్ధిల్ల చేశాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి వర్ధిల్ల చేయాలి అంటే మనం ఇతరులతో గొడవలు పడకూడదు, మనం ఇతరులతో తగాదాలు పడకూడదు. మనకు నష్టం వచ్చినా సరే ఆ నష్టాన్ని మనమే భరించి వారికి మనం దూరంగా వెళ్ళిపోతే, వారు మనకు క్షమించగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు మన పట్ల ఆయన ఎంతగానో కృప చూపిస్తాడు. కనుక మరి యేసుక్రీస్తు మీద అసూయపడ్డారు, ప్రధాన యాజకులు అసూయపడి అప్పగించారని పిలాతు గ్రహించి యేసుప్రభువును విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ వారందరూ కూడా సిలువేయండి, సిలువేయండి అని చెప్పి కేకలు వేశారు. చూడండి, ఆయనలో ఏ నేరం లేకపోయినా, ఏ పాపం లేకపోయినా అతనికి మంచి పేరు వస్తుందని, అతడు దయాలు వెళ్ళగొడుతున్నాడని, ప్రజలందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారని ప్రధాన యాజకులు అందరూ కూడా ఏం చేశారంటే యేసు ప్రభు మీద అసూయపడ్డారు. ఆయన మీద అసూయపడితే నీ మీద నా మీద అసూయపడటానికి ఏమి. కనుక మన మీద అసూయపడినప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే క్షమించాలి. ఒకవేళ మనలోనే అలాంటి అసూయ కనుక పుట్టినట్లయితే ఈ అసూయ అనే పాపాన్ని నాలో నుండి తొలగించేయా, నా హృదయాన్ని శుద్ధి చేయా, నా మనస్సును శుద్ధి చేయా, రక్తంతో కడిగయ్యా అని చెప్పి పరిశుద్ధాత్మిక సహాయాన్ని మనం కోరుకుని
పాపంలో నుంచి మనం వీలైనంత త్వరగా బయట పడాలి. నువ్వేమనుకుంటావు, నేనేమి విచార పాపం చేయట్లేదు కదా, నేనేమి దొంగతనం చేయట్లేదు కదా, నేనేమి అబద్ధాలు ఆడట్లేదు కదా, నేనేమి మరి ఇతరులకు నేను కీడు చేయట్లేదు కదా, దొంగిలించట్లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీలో ఉన్నటువంటి అసూయ అనే పాపాన్ని నువ్వు గ్రహించగలిగేవా? కొన్ని పాపాలు మనం గుర్తుపట్టగలుగుతాం, మరి కొన్ని పాపాలు మనం గుర్తుపట్టలేము. కనుక మనం ఏ పాపాన్ని అయితే మనం గుర్తుపట్టలేకపోతున్నామో ఆ పాపాన్ని మనం త్వరగా గుర్తుపట్టి దానిలో నుంచి మనం ఎంత త్వరగా అయితే మనం బయటపడతామో అంత త్వరగా మనం దేవుడు మనల్ని అభివృద్ధిలోకి తీసుకుంటాడు, అభివృద్ధిలోనికి తీసుకుంటాడు. కాబట్టి మన జీవితంలో మన మీద ఎవరైతే అసూయ పడుతున్నారో వారిని మనం క్షమిద్దాం, వారి కొరకు ప్రార్థిద్దాం, వారు కూడా మేలు పొందుకోవాలని మనం కోరుకున్నాం. ఒకవేళ మనలోనే అసూయ ఉన్నట్లయితే అసూయను నాలో నుండి తొలగించు నాయన, ఆ ఈర్ష్యను నాలో నుండి తొలగించు ప్రభా, ఆ వారవలేని తలాన్ని నా నుండి వేరు చేయి నాయన, ఈ వేరును నా నుండి దూరపరచు ప్రభా అని ప్రభు సన్నిధిలో నువ్వు బ్రతిమాలకోవటం నేర్చుకో. అసూయ అనే పాపాన్ని నేను ఎలా చేయించాలి అని దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టు, ఆయన నీకు మంచి ఆలోచన ఇస్తాను. అసూయ అనే పాపాన్ని నేను ఎలా దూరం కావాలి అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు, పరిశుద్ధాత్మదేవుడు నీ సహాయం చేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మనిక సహాయంతో అసూయ అనే పాపాన్ని జయించగలుగుతావు. నువ్వు ఉపాసముని ప్రార్థన చేయడం ద్వారా ఇక అసూయ అనే పాపాన్ని నువ్వు జయించగలుగుతావు. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఈ రీతిగా నడుచుకోగలుగుతావో, యేసు యొక్క మాదిరి నీలో కనబడాలని నువ్వు కోరుకుంటావో, అసూయ అనే పాపం నీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనము మరి అసూయ అనే పాపాన్ని మనం చేయించగలుగుతాము, పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుదినం కూడా ఏమిస్తాడంటే కృపనిస్తాడు. కనుక ఈరోజు చాలామంది ఏ పాపాన్ని చేయించలేకపోతున్నారంటే అసూయ అనేటువంటి పాపాన్ని చేయించలేక వారి జీవితాల్లో వాళ్ళు ఓడిపోతాం. ఒకవేళ నీ జీవితంలో నువ్వు కూడా ఓడిపోతున్నావేమో, అయ్యో నేను అభివృద్ధి చెందట్లేదు, నేను ఆశ్రవదించబట్టలేదు, ఇంకా నేను పైకి రావట్లేదు, ఇంకా నేను దేవునికి ఇష్టంగా లేనేమో అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు గుర్తించి దేవుని దగ్గర ఒప్పుకోవటం నువ్వు నేర్చుకోవట్లేదు. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవటం నేర్చుకోవట్లేదు. దానియేలు పట్ల కూడా అధికారులందరూ కూడా అసూయపడి ఏం చేశారంటే దానియేలుని మరి సింహాలములో పడేటట్లుగా రాజు చేత ఒక శాసనాన్ని పుట్టించారు. మరి అలాంటప్పుడు దానియేలు వాళ్ళ మీద తిరిగి అసూయపడలేదు, వారు నశించిపోవాలని దానియేలు కోరుకోలేదు. దానియేలు వారిని క్షమించాడు, దానియేలు వారిని ప్రేమించాడు, దానియేలు మంచి మనసు కలిగి ఉన్నాడు, దానియేలు వారి మీద వారిని జ్ఞాపకం చేసుకునే పళ్ళు కొరకలేదు. నన్ను ఈ సింహాలములో పడేసిన వాళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోతారా అని చెప్పి అనుకోలేదు, కానీ దేవుడే తీర్పు తీర్చాడు, వాళ్ళందరికీ దేవుడే తీర్పు తీర్చాడు. కనుక మన శత్రువులకు మనం ఎలా పగదీర్చుకోవాలని మనం ఆలోచన చేయవలసిన లేదు, కానీ పగదీర్చుట నా పని అన్నాడు దేవుడు, క్షమించడం మన పని, పగదీర్చడం దేవుని పని. కాబట్టి మన మీద ఎవరైతే అసూయ పడుతున్నారో మనం వారిని క్షమించడం నేర్చుకుందాం. మొదటిగా మన మీద ఎవరైతే అసూయ పడుతున్నారో వారి కొరకు ప్రార్థించడం నేర్చుకుందాం, వారి పట్ల ప్రేమ చూపించడం నేర్చుకుందాం, వారి పట్ల విధేయత కలిగి మనం జీవిద్దాం. అప్పుడు దేవునికి విధేయత కలిగి మనం జీవిద్దాం, పరిశుద్ధాత్మదేవుడు అప్పుడు మనకు తోడై ఉన్నాయి, ఆయన మనల్ని విస్తృంపచేయటం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆయన మనకు తోడై ఉండి ఆయన మనలను బలపరచడం ప్రారంభం చేస్తాడు. ఈ దినాలలో అన్నీ కూడా బాగానే ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ అసూయ అనే పాపం ఉంది అని చాలామంది గ్రహించలేకపోతున్నారు. చాలామంది ఆ యొక్క పాపాన్ని ఎలా చేయించాలో అర్థం కాక సతమతమైపోతున్నారు. ఎప్పుడైతే అసూయ అనే పాపం మీద నీకు విజయం దొరుకుతుందో, అసూయ అనే పాపాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టగలుగుతావో, ఎప్పుడైతే అసూయ అనే పాపానికి నువ్వు దూరం అయిపోతావో, నువ్వు దేవుని చేత క్షమించబడి ఇతరుల యొక్క అభివృద్ధిని, ఇతరుల యొక్క ఆశీర్వాదాన్ని, ఇతరుల యొక్క మేలును కొరకు నువ్వు ప్రార్థన చేయటం నువ్వు ప్రారంభిస్తావో, ఆ యొక్క వృద్ధుల వాడిని అంతకంతకు వృద్ధుల చేయనైనా అని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో, దేవుడు నీ పట్ల ఖచ్చితంగా కృప చూపిస్తాడు. హేబెలు దేవునికి ఇష్టమైన బలి అర్పించినప్పుడు కయీను కూడా హేబెలు చూసి అసూయపడ్డాడు. ఏమండి అతనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఒకవేళ కయోను అసూయపడకపోయినట్లయితే, దేవా
నన్ను క్షమించయ్యా, నేను కూడా మరుసటి ఏట హేబెలు వలె నీ కూడా శ్రేష్టమైన అర్పణ అర్పిస్తాను అని చెప్పి కయోను తన హృదయాన్ని దిద్దుకుని మంచి మనసు కలిగి దేవుని స్తుతించినట్లయితే ఏమండి, కయోను హేబెలు చంపేవాడు కాదు, మొదటి నరహంత కూడా అయ్యేవాడు కాదు, ఆయన భూమి క్షమించబడేది కాదు, తనలో కూడా మార్పు వచ్చేది, తను కూడా ఆశీర్వదించబడేవాడు, ఆయన కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేవాడు. యస్యమలన కయోను దేవునికి సన్నిధిని కోల్పోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు కయోను. కాబట్టి మన యొక్క బ్రతుకులో కూడా చాలాసార్లు ఏమంటే ఇతరులు బాగా ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేసే వాళ్ళ మీద అసూయ కలుగుతాం, మనకంటే ఇతరుల కుటుంబాలు బాగున్నప్పుడు వారి కుటుంబాల మీద కొంతమందికి అసూయ కలుగుతాం, కొంతమంది వారికంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిని బట్టి వారి మీద వీళ్ళు ఏం చేస్తుంటారంటే అసూయపడుతుంటారు. ఎప్పుడైతే అసూయ అనేది నీకు తెలియకుండా నీలో ప్రారంభమవుతుందో అది నేను చాలా భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగం లాగా తినేస్తుంది. క్యాన్సర్ కణం ఎక్కడైనా ఒకటి ఉంటే అది శరీరం మొత్తాన్ని కూడా తినేస్తారు. అట్లాగే అసూయ అనేది శరీరం మొత్తాన్ని కూడా ఏం చేస్తూ ఉంటుంది, ఏమండి మరి తినేస్తూ ఉంటుంది. శాంతి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా అది నిన్ను బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి ఎంత త్వరగా దానిలో నుంచి నువ్వు బయటికి రాగలిగితే నువ్వు అంత ఎక్కువగా నువ్వు దీవించబడతావు, నువ్వు అంత ఎక్కువగా వరదలుతావు. ఒక ఆయన అంట దేవుని మందిరానికి వెళ్ళాడట. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనకి కనీసం వేసుకోవడానికి సరైనటువంటి చెప్పుల్లో ఉన్న చెప్పులు పాడైపోయినాయి. తన ప్రకారం ఉన్నటువంటి వ్యక్తి మంచి షూస్ వేసుకున్నాడు. షూస్ వేసుకుని ఆ షూస్ ఆ మందిరం బయట విడిచిపెట్టి లోపలికి వెళ్ళి ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. అయ్యా నువ్వు నాకు మంచి షూస్ ఇచ్చావు నాయన, నీ స్తోత్రాలు అని చెప్పి ఈ పాత చెప్పులు అరిగిపోయిన చెప్పులు ఉన్నటువంటి వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళి అయ్యా నువ్వు నాకు ఏమేలు చేసావయ్యా, నాకు ఏమేలు చేయలేదు, కనీసం నా కాళ్ళకు మంచి చెప్పులు కూడా లేవు నాయనా అని చెప్పి ఈయన విషారపడుతూ ఆ షూస్ ఉన్న వ్యక్తిని చూసి అసూయపడుతున్నాడు. ఆయన వెనకాల మరొక వ్యక్తి వచ్చాడట. ఆయన రెండు కాళ్ళు కూడా లేకుండా వీల్ చైర్లో వచ్చి ఆ దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన లోపలికి వచ్చి మోకరించి అయా నాకు కాళ్ళు లేకపోయినప్పుడు నాకు స్వరాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, నిస్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు నాయన, నీకు వందనాలని చెప్పి ఆ రెండు కాళ్ళు లేని వ్యక్తి అట దేవుని స్తుతిస్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా సిగ్గుపడ్డాడట. ప్రభువా నాకైతే ఇంకా కాళ్ళు ఇచ్చావు, పాత చెప్పులైన ఇచ్చావు, మరి అసలు కాళ్ళు కూడా లేవు, మరి ఆయన చెప్పులు కూడా లేవు, అయినా కానీ సంతోషంగానే స్తుతిస్తున్నాడు, నన్ను క్షమించునాయన అని చెప్పి తనకు హృదయాన్ని మార్చుకుని ప్రభువును స్తుతించడం ప్రారంభించాడు. కాబట్టి మన జీవితాల్లో మనకు లేని దాన్ని బట్టి ఇతరులు చూసి మనం అసూయపడకూడదు, కానీ బాధపడకూడదు, కానీ దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి మనం సంతృప్తి కలిగి మరింతగా మనం దేవుని స్తుతించగలిగినట్లయితే దేవుడు మనకు మరైన మెండైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహిస్తాడు. నీకేదైతే లేదో దానిని బట్టి నువ్వు దేవుని స్తుతించు. దేవుడు అద్భుతమైనటువంటి కృపను దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. కనుక అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు మరి దయచేస్తాడు. అద్భుతమైన మేలును దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నేను ఎప్పుడు కూడా నాకు లేని దాన్ని బట్టి ఎప్పుడు కూడా నేను బాధపడలేదు, కానీ దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో దానిని బట్టి నేను దేవుని స్తుతించడం నేర్చుకున్నాను. దేవుడు నాకు ఏ ఆత్మీయమైన స్థితిని ఇచ్చాడో ఆ స్థితిని బట్టి నేను దేవుని స్తుతించడం నేర్చుకున్నాను. కనుక దానిని బట్టే ప్రభువుని కనపరుస్తున్నప్పుడు అనుదినము కూడా ఆయన నా పట్ల ఏం చూపిస్తున్నాడంటే కృపను చూపిస్తున్నాడు. లేని దాన్ని బట్టి ఎప్పుడు నేను బాధపడలేదు. దేవుడు నాకు ఏమైతే ఇచ్చాడో దాన్ని బట్టి నేను సంతోషించడం నేర్చుకున్నాను. కనుక మరి నా జీవితంలో మొట్టమొదటి దినాల్లో నేను నడుస్తూ పరిచర్య చేసేవాడిని. అయా ఏదైనా ఒక సైకిల్ ఇస్తే కొంత దూరం ఇంకా నేను ప్రయాణం చేయగలుగుతానయ్యా, ఒక సైకిల్ ఇవ్వనాయన అని చెప్పి నేను దేవుడిని అడిగిన పరిశుద్ధాత్మ దేవుడు నా మీద కనికరపడి ఒక క్రొత్త సైకిల్ దేవుడిని నాకు ఇచ్చాడు. ఆ సైకిల్ ఇంచుమించుగా మరి ప్రతిరోజు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు పరిచర్యలో అది వాడబడుతున్నప్పుడు అయ్యా మరి నేను చిన్నపాటి వాహనాన్ని ఇస్తే మరింత కొంత పరిచర్య చేయగలనైనా అని ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ సైకిల్ బట్టి దేవుడు ఒక చిన్నపాటి వాహనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ వాహనాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ లేని దాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా బాధపడలేదు. ఇంచుమించు 90 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి ప్రభు యొక్క స్వార్థ పరిచర్య చేసినప్పుడు క్రొత్త వాహనాన్ని దేవుడు ఇచ్చాడు. అట్లా అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మన జీవితంలో కూడా
మనకి ఏదైతే లేదో దాన్ని బట్టి మనం బాధపడకూడదు కానీ దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిని బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి దేవుని మనం గణపరుస్తుండాలి ఈ లోక సంబంధమైన వాటిని మనం కలిగి ఉంటూ బట్టి మనం సంతోషంగా ఉండలేము కానీ మనం ఇప్పుడు కూడా ఆత్మ సంబంధమైన దైవ నడిపింపును కలిగి ఉన్నప్పుడే మనం సంతోషాన్ని కలిగి దేవుని ఆత్మచేత మనం నింపబడి ఉన్నప్పుడే మనం సంతోషాన్ని కలిగి ఆత్మ సంబంధమైన ఈవిని మనం కలిగి ఉన్నప్పుడే మన సంతోషాన్ని మనం కలిగి ఉంటాం కనుక నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను మన దేవుని సంతోషపెడితే మనం ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాం దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి నీ జీవితంలో నువ్వు ఇతరులను చూసి ఎప్పుడు కూడా అసూయపడు ఇతరులు చూసి ఎప్పుడు కూడా ఈర్ష్యపడు ఇతరులు చూసి అయ్యో ఇతరులకు ఉంది నాకు లేదని చెప్పి నువ్వు కృంగిపోవద్దు నీకు ఏ స్థితిని అయితే ఇచ్చాడో ఆ స్థితిని బట్టి నువ్వు దేవుని స్తుతించడం నేర్చుకో నీకు ఏ స్థితిని అయితే ఇచ్చాడో ఆ స్థితిని బట్టే దేవుని నువ్వు గణపరచడం నేర్చుకో ఆయన నీ కొరకు అద్భుతమైన ద్వారాలు తెరుస్తాడు ఊహించని సహాయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు దైవ చిత్తంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు దైవ చిత్తంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు కనుక నీలో ఉన్నటువంటి పాపాన్ని ఎలా జయించాలా అని దేవుని అడుగు నీలో ఉన్న పాపంలో నుంచి ఎలా బయటపడాలా అని దేవుణ్ణి బ్రతిమలాడుకో నీలో ఉన్న పాపం నుంచి ఎలా విడుదల పొందాలా అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు ఆయన ఊహించిన మార్గం దేవుడు నీ కొరకు తెరుస్తాడు ఊహించని కార్యం దేవుణ్ణి పట్ల చేస్తాడు దేవుణ్ణి పట్ల చేస్తాడు నీ జీవితంలో నీకు ఏదైతే లేదో దానిని బట్టి ప్రభుకు వందనాలు చెప్పు అది నీకు అవసరమైతే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నీ జీవితానికి ఎప్పుడు ఏది అవసరమో ఆయనకి బాగా తెలుసు కనుక ఆ అవసరము దేవుడు ఆ తీర్చేంత వరకు ఓపిక పట్టు కనిపెట్టు ప్రార్థించు ప్రార్థించు దేవుడు నీకు విడుదల ఇచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టు ఆయన మనకున్న పాప బంధకాల నుంచి విడిపించి ఆయన మనల్ని విడుదల చేయగలిగిన సమర్థుడు శక్తిమంతుడు రక్షించే దేవుడు కనుక ఆయన పాదాలు పట్టుకో రాహేలు తన అక్క ఎందు అసూయపడి గొడవలు పెట్టుకున్నాయి నువ్వు కూడా ఎవరి మీద అసూయ పెట్టుకుని గొడవలు పడుతున్నాయేమో ఏమండి ఏసేపు యొక్క అన్నలు ఏసేపు మీద అసూయపడి ఏసేపును చెప్పాలనుకున్నారు నువ్వు కూడా ఎవరికైనా కీడు చేయాలనుకుంటున్నావేమో అసూయ పెట్టుకుని ఏమండి మరి అదే రీతిగా పిలిషీలు ఆ యొక్క ఇస్సాకు మీద అసూయపడి వారెంతగానో ఇస్సాకును బాధ పెట్టాలని చూశారు నువ్వు కూడా అసూయపడి ఏమండి మరి ఇతరులను బాధ పెట్టాలని చూస్తున్నావు కనుక ఎప్పుడు కూడా అసూయపడకు అసూయ విచ్చల విడతానానికి నేను తీసుకుని పోతుంది అసూయ నీ జీవితాన్ని పాడు చేస్తుంది అది నేను నాశనం చేస్తుంది అది నీకు సమాధానం లేకుండా చేస్తుంది నెమ్మది లేకుండా చేస్తుంది కనుక దాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటాడు ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో ఎప్పుడైతే దాని మీద చేయగలగాలని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తావో నువ్వు దేవునికి సహాయాన్ని కోరుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని తెరిచి ఆయన నమ్మదగిన దేవుడు కనుక దార్థవంతులకు తోడుగా ఉండే దేవుడు కనుక ఆయన్ని ప్రతిపాపా నుంచి కూడా విడిపించి ఆయన్ని ప్రతిశాపా నుంచి కూడా విడిపించి నీకు అద్భుతమైన మేలు చేస్తాడు ఆయన నీకు అద్భుతమైన సమాధానాన్ని ఇస్తాడు ఆయన నీకు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావాలని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలని అనేకులకు నీవు మేలుకరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన నీ జీవితంలో అభివృద్ధిని చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు నీలో అసూయను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు నీలో అసహనాన్ని చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు సహనాన్ని చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మీయతను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు నీలో ఒక మంచి గుణలక్షణాలను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు నీలో ఉన్న లోపాలను దిద్దాలని నీలో ఉన్నటువంటి బలహీనతలను సరిచేయాలని నేను దేవునికి ఇష్టడుగా చేయాలి నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కనుక నీలో ఉన్నటువంటి అసూయ దేశ ఈర్ష్యాలను ఆయన ఆత్మచేత తొలగించి ఆయన రక్తం చేత కడిగి నిన్ను శుద్ధి చేసి నిన్ను ఒక పవిత్రమైనటువంటి ముత్యంలాగా కడగాలని దేవుని ఆత్మ ఆశిస్తూ కాబట్టి దేవుని ఆత్మకు నీ హృదయంలో చోటిస్తావా దేవునికి నీ మనసులో చోటిస్తావా నీ అంతరంగంలో దేవునికి చోటిస్తావా ఆయన నిన్ను పరిశుద్ధపరిచేంత వరకు నీ ఆత్మను శుద్ధి చేసేంత వరకు నీ అంతరంగాన్ని కడిగేంత వరకు మరి నీవు దేవునికి చోటిస్తావా ఒకసారి పరిశీలన చేసుకో పరీక్షించుకో దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు ఆయన ప్రేమ అనంతమైన ప్రేమ ఈ ఊహకు అందినంత ప్రేమ నీ తలంపుకు అందినంత ప్రేమగా
ఆయనను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు దేవునికి చోటువు. ఆయన నీ పట్ల ఖచ్చితంగా కృప చూపిస్తాడు, ఖచ్చితంగా ఆయన నీ పట్ల దయ చూపిస్తాడు. కనుక నీలో ఉన్నటువంటి అసూయ అనే పాపం నుంచి బయటపడటం నేర్చుకో. ఈ అసూయ అనే పాపాన్ని నుంచి నేను బయటపడాలంటే మొదటగా నేను ఇతరులకు అభివృద్ధిని నేను కోరుకోవాలి. అసూయ అనే పాపం నుంచి నేను బయటపడాలంటే ఇతరులకు నేను మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. అసూయ అనే పాపం నుంచి నేను బయటపడాలి అంటే ఇతరుల యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేయాలి అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావు, తీర్మానం తీసుకుంటావు, ఊహించిన రీతిగా ఆత్మదేవుడు నీ సహాయం చేసి నేను బలపరుస్తాడు. ఊహించిన రీతిగా ఆయనకి కృప నిన్ను ఆవరిస్తుంది. మరి మంచి మనస్సు దేవుడు నీకు ఇస్తాడు, మంచి ఆలోచన దేవుడు నీకు ఇస్తాడు, మంచి హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు, మంచి మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. నీ జీవితంలో కూడా నువ్వు అభివృద్ధిని చూడగలుగుతావు. నీ జీవితంలో ఏ విషయంలో అయితే అభివృద్ధి లేదు, ఆర్థిక పరంగా అభివృద్ధి లేదా, ఆత్మ సంబంధంగా అభివృద్ధి లేదా, లేకపోయినట్లయితే గుట్టం పరంగా అభివృద్ధి లేదా, మరి దేవుల్లో ఎదిగే విషయంలో అభివృద్ధి లేదా, ఏ విషయంలో అభివృద్ధి లేకపోయినా నీలో ఉన్నటువంటి అసూయను తొలగించుకుని ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించుడు. ఖచ్చితంగా ఆయన నిన్ను అభివృద్ధిలోకి తీసుకుని వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. నీలో ఉన్నటువంటి లోపాలను పరిశుద్ధాత్మదేవుడు దిద్దునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నాడు నా ప్రభానైనా రాహేలు తన అక్క ఎందు అసూయపడినట్లుగా, నా ప్రభ అన్నలు యేసేపు ఎందు అసూయపడినట్లుగా, ఫిలిషీయులు నా ప్రభానైనా ఆయన ఇస్సాకు మీద అసూయపడినట్లుగా, ఈ లోకంలో అనేక మంది నా ప్రభ ఇతరుల పట్ల అసూయపడుతూ, ఇతరులను బాధిస్తూ, పోట్లాట్లు పెట్టుకుంటూ, పగను పెంచుకుంటూ వారి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రభా. అటు వారందరి మీదకి నీ కనికరాని రానిమ్మని, రక్తం చేత కడగమని, వారిని శుద్ధిపరచమని, వారు కూడా ఇతరులను క్షమించి ఇతరుల యొక్క అభివృద్ధిని కోరుకుని, ఇతరుల యొక్క మేలును కోరుకుని, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుని, మంచి మనసు హృదయంతో ప్రార్థన చేసి అభివృద్ధిలోనికి రావటానికి అయ్యా దీవెనకరంగా ఉండటానికి మీరే కృప చూపించమని ఇదేను సేవకుడిగా ప్రార్థిస్తుండగా అద్భుతమైన నీ ఆశీర్వాదాన్ని మేలును వారికి మీరు అనుగ్రహించమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమె దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఫోన్ కాల్కు తెలియపరచండి. అలాగనే మీకు ఎలాంటి మరి ఆత్మ సంబంధమైన అవసరత ఉన్నా, మరి ప్రార్థన అవసరత ఉన్నా ఆ ఫోన్ కాల్ చేయండి. మీకోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సమాధానమిచ్చి వృద్ధి చేయనుగాక. ఆమెన్. నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవునామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకోనటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. ఆ బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కొడుకులో మీరు పాల్పొబ్బులు పొందినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.